ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చి లో సీసీ నుంచి హై సీసీ వరకు అందరూ తీసుకునే బడ్జెట్ బైక్. ఈ లో సీసీ నుంచి హై సీసీ వరకు ఏ బైక్ అయితే తీసుకుంటుందో చాలామందికి కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. మనం తీసుకునే వాళ్ళలో కన్ఫ్యూజన్ లేకుండా, సపోజ్ ఇప్పుడు 100 సీసీ తీసుకుంటే 100 సీసీలో ది బెస్ట్ బైక్, 110 సీసీ అయితే 110 సీసీలో ది బెస్ట్ బైక్. అది మైలేజ్ పరంగా కావచ్చు, బండి కండిషన్ పరంగా కావచ్చు, అది కంపెనీ పరంగా కావచ్చు. ఈ బైక్స్ ఫ్యామిలీస్కి అయినా సింగిల్స్కి అయినా ది బెస్ట్ బైక్స్. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. హీరో స్ప్లెండర్ ప్లస్ 100 సీసీ. ఈ బైక్ అందరూ తీసుకునే బడ్జెట్ సూపర్ బైక్ అనే చెప్పచ్చు. దీని మైలేజ్ 60+ వస్తుంది. బజాజ్ ప్లాటినా VS6 110 సీసీ. ఇది డిస్క్ వేరియంట్లో ఉంది, నార్మల్ వేరియంట్లో ఉంది. ఈ బైక్ ప్లాటినా మీద కొంచెం అఫీషియల్ లుక్ అయితే కనబడుతుంది. అదీ కాకుండా 110 సీసీ కావడంతో ఈ బైక్ పికప్ కూడా చాలా బాగుంటుంది. ఈ బైక్ మైలేజ్ వచ్చి 70+ వస్తుంది. హీరో ప్యాషన్ ప్రో BS6. ఈ బైక్ కూడా ఫ్యామిలీకి చాలా బాగుంటుంది. ఈ బైక్ మైలేజ్ వచ్చి 60+ వస్తుంది. హీరో గ్లామర్ BS6. ఈ బైక్ కూడా ఫ్యామిలీకి చాలా బాగుంటుంది. మైలేజ్ 60+ వస్తుంది. హోండా షైన్ 125 సీసీ. ఈ బైక్ పికప్ అయితే అద్భుతం. 125 సీసీ అయినా పికప్ అయితే చాలా బాగుంటుంది. అటు ఫ్యామిలీస్కి పనిచేస్తుంది, ఇటు సింగిల్స్కి పనిచేస్తుంది. అందరూ కొనే బడ్జెట్ బైక్ అని చెప్పుకోవచ్చు దీన్ని. ఈ బైక్ మైలేజ్ 60+ ఇస్తుంది. ఫ్రెండ్స్, మన వీడియో చాలామంది అయితే చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ అయితే ఎవరూ చేయడం లేదు. దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే కొత్త కొత్త కంటెంట్స్తో, కొత్త కొత్త రివ్యూస్తో, కొత్త కొత్త అన్బాక్సింగ్స్తో మీ ముందుకు ఎప్పుడు వస్తూనే ఉంటాను. మన ఛానల్లో బైక్ రివ్యూస్, మోటో వ్లాగింగ్ అండ్ గ్యాజెట్స్ అన్బాక్సింగ్ వీడియోస్ వస్తూ ఉంటాయి. అందరూ కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. కొత్త కొత్త వీడియోస్తో, కొత్త కొత్త కంటెంట్స్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. యమహా FZ S5 150 సీసీ. ఈ బైక్ మైలేజ్ 50+ వస్తుంది. ఈ బైక్ స్టైలిష్ లుక్ కూడా అమేజింగ్ అని చెప్పుకోవచ్చు. హోండా యూనికార్న్ 160 సీసీ. ఈ బైక్ అయితే ఇంకా మామూలుగా ఉండదు. ఈ బైక్ మీద వెళ్తుంటే అసలు బైక్ మీద వెళ్తున్నామో కారు మీద వెళ్తున్నామో కూడా తెలీదు, అంత స్మూత్గా వెళ్తుంది. నన్ను అడిగితే 160 సీసీలో ది బెస్ట్ బైక్ అనే చెప్తాను. ఈ బైక్ మైలేజ్ 60+ వస్తుంది. బజాజ్ NS 160 సీసీ. ఈ బైక్ స్టైల్ అఫీషియల్, లుక్ అఫీషియల్ అయితే చాలా బాగుంటుంది. పికప్ కూడా చాలా బాగుంటుంది. ఈ బైక్ మైలేజ్ 40+ వస్తుంది. హోండా హార్నెట్ 2.2 200 సీసీ. 200 సీసీ సెగ్మెంట్స్లో ది బెస్ట్ బైక్. ఇది న్యూగా లాంచ్ అయింది. ఈ బైక్ పికప్ అయితే అమేజింగ్. ఈ బైక్ మైలేజ్ వచ్చి 50+ వస్తుంది. ఇకపోతే నెంబర్ 1 వచ్చి KTM RC 200 సీసీ. ఈ బైక్ మైలేజ్ అంతగా రాపోవచ్చు, జస్ట్ 30+ వస్తుంది. కానీ ఈ బైక్ లుక్స్ అయితే అమేజింగ్. ఈ వీడియోకి ఇంకా ఇంతే గాయస్. ఈ వీడియోపై మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అంతేకాకుండా మీరు ఏ బైక్ తీసుకోవాలనుకుంటున్నారన్నా కూడా నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్.